హలో గాయ్స్, ఈ సెషన్లో మనం జాబ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో జాబ్ మేనేజ్మెంట్ అన్నది ఎందుకు, అసలు జాబ్స్ ఎందుకు, అసలు జాబ్ అంటే ఏంది అని తెలుసుకుందాం. సో యాక్చువల్గా జెంకిన్స్లో మేజర్ పార్ట్ వచ్చేసి జాబ్ అన్నమాట. ఎందుకంటే డెవలపర్ చేసిన వర్క్ను మనం ఆ బిల్డ్ ప్రాసెస్, వాళ్ళ యొక్క బిల్డ్ ఆటోమేట్, వాళ్ళ యొక్క బిల్డ్ ప్రాసెస్ను మనం జెంకిన్స్లోనే ఆటోమేట్ చేస్తాం అన్నమాట. వాళ్ళు రాసిన కోడ్ను మనమే ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ చేస్తాం. వాళ్ళు రాసిన కోడ్ను బిల్డ్ చేసిన తర్వాత మనం వేరే ఎన్విరాన్మెంట్కి ఆటోమేటిక్గా డెలివరీ చేస్తాం అనమాట. సో ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ అంతా జరిగేందు జాబ్స్ వల్లనే అనమాట జెంకిన్స్లో. సో జెంకిన్స్ యాక్చువల్గా జాబ్ అనేది ఏంటంటే ఒక టాస్క్ అనమాట. టాస్క్ ఏం జరుగుతాయంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ, అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం, ఆ కోడ్ ఇంటిగ్రేట్ చేయడం, అప్లికేషన్ కోడ్ ఇంటిగ్రేట్ చేయడం కానీ, అప్లికేషన్ కోడ్ ఇంటిగ్రేషన్ తర్వాత సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిన తర్వాత అప్లికేషన్ వేరే ఎన్విరాన్మెంట్కి డెలివరీ చేయడం అనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ జాబ్ మేనేజ్మెంట్ కింద హ్యాండిల్ చేస్తాం అనమాట. సో జాబ్ ఈజ్ అ కోర్ పార్ట్ ఆఫ్ ది జెంకిన్స్ అనమాట. సో జాబ్ విల్, సో అంటే కోర్ పార్ట్ అంటే మనం డెవాప్స్ లో జెంకిన్స్ అనేది కోర్ పార్ట్, అండ్ జెంకిన్స్ లో కోర్ పార్ట్ ఏంటి అంటే జాబ్ అన్నమాట. సో ఈ జాబ్, ఈ జాబ్ అనేది ఎంటైర్ మన ఈ అప్లికేషన్ యొక్క బిల్డ్ ప్రాసెస్ కి మెయింటైన్ చేసే జాబ్స్ అన్నమాట. సో ఏం చేస్తుంది అంటే పుల్ ద కోడ్ ఫ్రమ్ ఎస్ఎం సర్వర్, బిల్డ్ అప్లికేషన్ ఇఫ్ సక్సెస్ఫుల్లీ బిల్డ్, డెలివర్ ద కోడ్ టు క్యూఆర్ వేరే డెవలప్మెంట్ టీమ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జాబ్ అన్నమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి మనం ఏ విధంగా ఉంటాయంటే స్టెప్స్, ఎస్సీఎం సర్వర్ నుంచి మనం కోడ్ తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తాం. సో తర్వాత ట్రిగ్గర్ చేస్తాం అనమాట. సో తర్వాత మనం ట్రిగ్గర్ చేసిన తర్వాత బిల్డ్ యాక్షన్ చేస్తాం. బిల్డ్ యాక్షన్ చేసిన తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్షన్ చేస్తాం. పోస్ట్ బిల్డ్ యాక్షన్ అంటే ఇన్ కేస్ ఆర్టిఫాక్ట్ వేరే అలా సర్వర్లో స్టోర్ చేసుకుంటే స్టోర్ చేసుకోవడం, అండ్ తర్వాత డెలివరీ చేస్తాం. పోస్ట్ బిల్డ్ యాక్షన్ డెలివరీ చేస్తాం, పోస్ట్ బిల్డ్ యాక్షన్ మనం ఆర్టిఫాక్ట్ స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఎస్సీఎం సర్వర్ నుంచి మనం కోడ్ ఫెచ్ చేయడం కానీ, బిల్డ్ యాక్షన్ చేయడం కానీ, ట్రిగ్గర్ చేయడం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ జాబ్ సెట్ చేయడానికి మనం. సో మనం జాబ్స్ ఎలా స్కెడ్యూల్ చేస్తాము అంటే, సో బిఫోర్ స్కెడ్యూల్ జాబ్స్ అంటే మనం కొన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట జెంకిన్స్లో. సో ఏమేమి జాబ్స్ అంటే ఫ్రీ స్టైల్ జాబ్స్, మేవెన్ జాబ్, పైప్ లైన్ జాబ్స్, మల్టీ లైన్ మల్టీ పైప్ లైన్ జాబ్స్ అనమాట. సో ఫ్రీ స్టైల్ జాబ్స్ అంటే ఏంటి అంటే ఇట్ కెన్, వీ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ అనమాట. సో మనం ఏంటంటే ఈ ఫ్రీ స్టైల్ జాబ్ ద్వారా ఏంటంటే మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. పిహెచ్పి కొన్ని ఆ కైండ్ ఆఫ్ అంటే ఎక్సెప్ట్ మేవెన్ సంబంధించి వేరే కైండ్ ఆఫ్ ఫైల్స్ అనమాట. పిహెచ్పి అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మనం ఈ ఫ్రీ స్టైల్ ప్రొడక్ట్ తీసుకుంటాం. ఇన్ కేస్ మనం ఓన్లీ జావా బేస్డ్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే మనం మేవెన్ జాబ్ తీసుకుంటాం. మేవెన్ అప్లికేషన్ సారీ మేవెన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం మేవెన్ జాబ్ తీసుకుంటాం. నెక్స్ట్ మనం పైప్ లైన్ జాబ్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ అనమాట. సో ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యడానికి ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ కావాలి నాకు. సో ఆ కైండ్ ఆఫ్ పైప్ లైన్ జాబ్ తీసుకుంటాం, మల్టీ పైప్ లైన్ జాబ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ఒక జాబ్ని ఎలా స్కెడ్యూల్ చేస్తాం. సో జాబ్ని స్కెడ్యూల్ చేయడం అనేది ఏంటి అంటే స్టెప్స్ అనమాట, ఎంటైర్ జాబ్ని స్కెడ్యూల్ చేయడం అనేది. సో స్కెడ్యూల్ చేయాలంటే ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే కోడ్ని ఎస్ఎం సర్వర్ నుంచి ఫెచ్ చేసుకుంటాం, అండ్ సెట్టింగ్ ట్రిగ్గర్ అనమాట, బిల్డ్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేస్తాం. అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి ఈ జాబ్ అనేది. అండ్ నెక్స్ట్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే వర్క్ స్పేస్ ఎలా ఉండాలి, అంటే ఏ ప్లేస్లో ఎగ్జిక్యూట్ అవుతామో ఆ ప్లేస్లో వర్క్ స్పేస్ ఎలా ఉండాలి అలాంటివి అనమాట. సో బిల్డ్ ఎన్విరాన్ బిల్ యాక్షన్ బిల్ అనమాట. సో అంటే మనం ఏ స్టెప్ అంటే ఏ యాక్షన్ బిల్ చేయాలనుకుంటే ఆ యాక్షన్ ఇక్కడ రాస్తాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ బిల్ యాక్షన్ ఉంటాయి. సో పోస్ట్ బిల్ అంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ బిల్ అయిన తర్వాత మనం పోస్ట్ బిల్ అంటే లాస్ట్ స్టెప్లో ఏం చేయాలనుకుంటున్నాం. సో ఇలా స్టెప్స్ ఉంటాయి అనమాట ఒక జాబ్ స్కెడ్యూల్ చేయడానికి. సో ఈ విధంగా మనం సో ఇప్పుడు నేను ఇక్కడ సాంపుల్ ఫ్రీ స్టైల్ జాబ్ తీసుకుంటున్నాను. సో సాంపుల్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా అన్ని ప్లగ్ఇన్స్ ఇస్తాయి అనమాట డిపెండెన్సీస్ కూడా. సో మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళి సో శాంపుల్ యాప్లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేయాలన్నమాట మళ్ళీ ప్రాజెక్ట్ మనం ఈ జాబ్లో. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈసారి ఏంటంటే నేను జస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ కాబట్టి ఏదైనా ఒక ఫైల్ ఫెచ్ చేసుకుంటున్నాను. సో నా ఫైల్స్ అన్ని నేను గిట్హబ్లో ఉన్నాయి. సో ఆ గిట్హబ్ నుంచి నేను ఫైల్స్ ఫెచ్ చేసుకుని ఏదో ఒక సింపుల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట ఏమేమి కమాండ్స్ ఉన్నాయని. సో ఇది గిట్హబ్ ప్రాజెక్ట్ అనమాట. సో గిట్హబ్ ప్రాజెక్ట్ అంటే గిట్హబ్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి. గిట్హబ్ యూఆర్ఎల్ మెన్షన్ చేసిన నెక్స్ట్ గిట్హబ్ రిపాజిటరీ మెన్షన్ చేస్తాను అనమాట. గిట్హబ్ రిపాజిటరీ సార్ నేను క్రెడెన్షియల్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రెడెన్షియల్స్ తోటి
క్రెడెన్షియల్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రెడెన్షియల్స్ మనం కోడ్ ను పుష్ చేయొచ్చు, జస్ట్ కోడ్ పుల్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బ్రాంచ్ కోడ్ ఫ్రీ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే బిల్డ్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ ఎలా, బిల్డ్ ట్రిగ్గర్స్ పీరియడికల్ గా బిల్డ్ అవ్వడమా లేక బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రయర్స్ బిల్డ్ అవ్వడమా? పీరియడికల్ అంటే ఒక పర్టికులర్ టైంలో, సపోజ్ ఒక పర్టికులర్ ఈ టైంలో బిల్డ్ అవ్వాలంటే 5 మినిట్స్ కోసం 10 మినిట్స్ కోసం అలా అనమాట. సో మనం క్రాన్ జాబ్స్ ఇవ్వడం టైప్ అనమాట. సో గిట్హబ్ బ్రాంచెస్, గిట్హబ్ పుల్ రిక్వెస్టెడ్స్, పోలిసీ అంటే ఎవ్రీ సమ్ పర్టికులర్ 15 మినిట్స్ కోసం అయితే పోల్ అవుతుంది అనమాట. బిల్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ అంటే వేరే జాబ్ బిల్ అయినాక ఈ ప్రాజెక్ట్ బిల్ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిల్ ఎన్ వచ్చి వర్క్ స్పేస్ డిలీట్ చేస్తాను అనమాట. సో బిల్డ్ యాక్షన్ వచ్చేసి నేను జస్ట్ ఒక షెల్ స్క్రిప్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. షెల్ స్క్రిప్ట్ కమాండ్ ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్ అని చూస్తున్నాను, ఎల్ఎస్ చూస్తున్నాను అండ్ హూ ఆమ్ ఐ. సో ఈ మూడు కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అండ్ బిల్ యాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పోస్ట్ బిల్ యాక్షన్ అనమాట. సో పోస్ట్ బిల్ యాక్షన్ వచ్చేసి ఈమెయిల్ పబ్లిషరా, ఈమెయిల్ నోటిఫికేషన్, గిట్ పబ్లిషరా, గిట్ హబ్. సో నేను పోస్ట్ బిల్ యాక్షన్ ఏం చేయట్లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ సమ్ బిల్డింగ్ ఫెయిల్ అయింది అనమాట. సో బిల్డింగ్ ఫెయిల్ అయింది కాబట్టి మనం కన్సోల్ అవుట్పుట్ చూస్తే మనకు కనిపిస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది అది, గిట్ ఇనిట్. సో కుడ్ నాట్ ఇనిట్ అనమాట. ఎందుకు ఇనిట్ కావట్లేదు అంటే ఎర్రర్ చూసింది. ఏ ఎర్రర్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్, ఏ అంటే గిట్ ఇనిట్ అవ్వట్లేదు అనమాట. గిట్ ఎందుకు ఇనిట్ అవ్వట్లేదు అంటే గిట్ అసలు గిట్ ఇన్స్టాల్ అయ్యలేదు. సో జెంకిన్ సర్వర్ లో గిట్ అనేది మస్ట్ అండ్ ఇన్స్టాల్ అవి ఉండాలి, అది నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. సో బ్యాక్ టు సర్వర్, మళ్ళీ బ్యాక్ సర్వర్ కి వెళ్ళి సుడో ఎం ఐఫన్ ఇన్స్టాల్ గిట్, గిట్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ జాబ్ ని బిల్డ్ చేద్దాం, మళ్ళీ బ్యాక్ టు ప్రాజెక్ట్ అండ్ బిల్డ్ నౌ. సో ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు మనం లాగ్స్ చెక్ చేయొచ్చు అనమాట. సో కన్సోల్ అవుట్పుట్కి వెళ్తే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ అంటే కోడ్ ఫెచ్ అయింది కాకపోతే ఏం ఎర్రర్ చూసింది అంటే జెంకిన్స్ హూ ఆమ్ కమాండ్ నాట్ ఫౌండ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా చూపించింది కానీ ఈ కమాండ్ ఎర్రర్ చూసింది, ఎందుకంటే నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, హూ ఆమ్ ఐ బదులు హూ మే ఐ అని రాశాను. సో మనం బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ బిల్డ్ చేస్తే సక్సెస్ఫుల్గా వస్తుంది అనమాట. సో కిందికి వెళ్తే మనం స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హూ మే ఐ అనమాట. సో స్పెల్లింగ్ కరెక్ట్ ఇప్పుడు. నెక్స్ట్ బిల్డ్ నౌ. సో మనం లాగ్స్ చెక్ చేద్దాం. సో లాగ్స్ అంటే కన్సోల్ అవుట్పుట్, ఇక్కడ అబ్జర్వ్ చేసి కన్సోల్ అవుట్పుట్ చూస్తే లాగ్స్ అనిపిస్తాయి. సో ఈ బ్లూ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే సక్సెస్ఫుల్ గా కోడ్ సక్సెస్ అయింది అనమాట. సో ఎల్ఎస్ కమాండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, వర్కింగ్ డైరెక్టరీ గురించింది అండ్ నా ఎల్ఎస్ కమాండ్ ఏమేమి ఉన్నాయి ఫైల్స్ గురించింది అండ్ హూ ఆమ్ అంటే యూజర్ నేమ్స్ గురించింది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా హోమ్ డైరెక్టరీకి వెళ్తే నా జెంకిన్స్ చెప్పాను కదా డాట్ జెంకిన్స్ అనే యూజర్ హోమ్ డైరెక్టరీలో స్టోర్ అయిపోతుంది అని. సో డాట్ జెంకిన్ మనకి ఇప్పుడైంది వర్క్ స్పేస్లో అది ఎగ్జిక్యూషన్ ఏం జరిగింది అనమాట. సో వర్క్ స్పేస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లో ఒక జాబ్ ఉంది, రెండు జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ శాంపుల్ జాబ్, శాంపుల్ యాప్ అనమాట. సో శాంపుల్ యాప్లో ఈ ఫైల్స్ ఉన్నాయి అనమాట. సో ఈ ఫైల్స్ అనేవి ఎట్లా డౌన్లోడ్ అయినాయి అంటే నేను ఆల్రెడీ జాబ్ క్రియేట్ చేసాను, జాబ్లో గిట్ ఏం చేస్తాను అంటే క్లోన్ చేస్తాను అనమాట, డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో మన ఈ బిల్డ్ లాగ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మళ్ళీ జాబ్స్లో స్టోర్ అవుతాయి అనమాట. సో సిడి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాబ్స్ అని కనిపిస్తుందా. సో ఇక్కడ జాబ్స్ ఉంటాయి అనమాట. సో జాబ్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ జాబ్ శాంపుల్ జాబ్, శాంపుల్ జాబ్లోకి వెళ్తే బిల్స్ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టేబుల్ లాస్ట్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ బిల్ నెంబర్ అనమాట. ఈ సక్సెస్ఫుల్ నెంబర్ ఉంటుంది అనమాట, ఎన్నిసార్లు సక్సెస్ అయిందని చూపిస్తాను అనమాట. లాస్ట్ సక్సెస్ఫుల్ లాగ్స్ చూపిస్తాను అనమాట. అబ్జర్వ్ చేస్తే ఎన్నిసార్లు బిల్డ్ చేసిన, నేను మూడు సార్లు బిల్డ్ చేస్తే వాటిని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో లాస్ట్ టేబుల్ లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్స్ కూడా చూపిస్తాయి, లాస్ట్ ఫెయిల్ బిల్డ్ ఇవన్నీ లాగ్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట ఆ హోమ్ డైరెక్టరీలో. సో మనం సర్వర్కి వెళ్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ చూపిస్తాయి.
ఇక్కడ బ్లూ కలర్ అంటే సక్సెస్ఫుల్, రెడ్ అంటే ఫెయిల్యూర్ అనమాట. సో లాస్ట్ సక్సెస్ ఎప్పుడు, ఎన్నో నెంబర్ సక్సెస్ అయింది, లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు, సో లాస్ట్ సక్సెస్ ఎప్పుడు ఈ జాబ్. సో లాస్ట్ సక్సెస్ 2 మినిట్స్ 29 సెకండ్స్ ముందు లాస్ట్ సక్సెస్, ఎన్నో సక్సెస్, ఎన్నో బిల్ అంటే థర్డ్ బిల్ నెంబర్ అనమాట, ఎప్పుడు ఫెయిల్ అయింది అంటే సెకండ్ ఫెయిల్ అయింది అనమాట. లాస్ట్ డ్యూరేషన్ అటు బిల్ ఎగ్జిక్యూషన్ వాళ్ళ టైమ్. నెక్స్ట్ ఇవేంటంటే సన్, క్లౌడీ. సో ఏంటంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ప్రాబిలిటీ ఉంటుంది అనమాట, అంటే ఎన్నిసార్లు ఎక్కువ ఫెయిల్ అవుతుందా, ఎక్కువసార్లు ఫెయిల్ అయిందా, ఎక్కువసార్లు సక్సెస్ అయిందా. సో ఈ కైండ్ ఆఫ్ బట్టి జీవిస్తుంది అనమాట. సన్ అంటే ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా జాబ్ అనేది సక్సెస్ అయింది అనమాట. అండ్ ఇంకేంటంటే ఇక్కడ ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ ఉంటుంది అనమాట. ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ అంటే ఎవ్రీ 15 సెకండ్స్ కోసం స్క్రీన్ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా స్క్రీన్ ప్రతి 15 సెకండ్స్ కోసం స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో డిజేబుల్ చేస్తున్నాను దాన్ని. నెక్స్ట్ సో మీరు బిల్డ్ హిస్టరీకి వెళ్తే బిల్డ్ హిస్టరీ కనిపిస్తుంది, అంటే జాబ్స్ యొక్క బిల్డ్స్ కానీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాంపుల్ అనే జాబ్, సాంపుల్ యాప్ అనేది జాబ్ తీసుకుంటే, సో ఎన్నిసార్లు ఈ మొత్తం ఎన్నిసార్లు జాబ్ బిల్ అయింది. ఇక్కడ వచ్చి శాంపుల్ అప్పుడు 3 సార్లు బిల్డ్ చేసిన అనమాట. సో థర్డ్ టైం ఒకటి సక్సెస్ అయింది, ఫస్ట్ 2 సార్లు ఫెయిల్ అయింది, థర్డ్ టైం మాత్రం సక్సెస్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ జాబ్ అనే జాబ్ అనేది 4 టైమ్స్ సక్సెస్ అయింది అనమాట. సో ఈ బిల్డ్ జాబ్ బిల్డ్ హిస్టరీ చూపిస్తుంది మనకు. సో బ్యాక్ టు జెంకిన్స్ హోమ్. సో ఇది అనమాట ఫ్రీ స్కిల్ జాబ్. సో నెక్స్ట్ సెషన్ నుంచి మనం మేవెన్ జాబ్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, మేవెన్ జాబ్ని ఎలా బిల్డ్ చేయాలి, అండ్ మేవెన్ జాబ్ ఆ ప్రాసెస్ని ఎలా ఆటోమేట్ చేసి ఎలా డిప్లై చేయాలని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఎందుకంటే అది మేజర్ టాస్క్ అనమాట మనకు జెంకిన్స్లో. ఎందుకంటే అది ఫుల్ ఫ్లెజ్డ్ అర్థమైతే మనకి ఈ జాబ్ మేనేజ్మెంట్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో మనం మేవెన్ వెబ్ అప్లికేషన్ ఎలా డిప్లై చేయాలో నేర్చుకుందాం.